మేము స్పష్టం చేసేది ఏంటంటే చెప్పండి, ఈ రోజు ఎవరైతే 100 మంది ఎంపీలు ఉన్నారు, ఎవరెవరు లేదా దళిత గిరిజన వర్గాల నుంచి రిజర్వేషన్ల పేరుతో ఎంత మంది ఎంపీలు అయితే ఇప్పుడు పార్లమెంట్ లో సిస్ట్ చేశారు, ఎస్, ఇవాళ దానికే నరేంద్ర మోడీ భయపడ్డాడు. 545 ఎంపీ స్థానాల్లో భారతదేశంలో దళితులే 100 మంది ఉన్నారు. ఆ 100 మంది ఈ దేశంలో ఉన్న దళితులు ఎన్నుకుంటే, దళితుల యొక్క అంబేద్కర్ రిజర్వేషన్ల వల్ల 100 మంది ఎంపీలు ఉంటే, వాళ్ళు వాళ్ళ ప్రజలకు ఏం కావాలో పార్లమెంట్లో చర్చించి ఏబీసీడీలు కావాలా వద్దా అని చెప్పి చర్చిస్తే నీ ఏబీసీడీలు చెల్లవు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది దళితుల యొక్క ఐక్యతను దెబ్బతీస్తుంది, దళితుల యొక్క యూనిటీని దెబ్బతీయడమే కాకుండా దళితుల యొక్క అభివృద్ధిని కూడా దెబ్బతీస్తూ ఉంది, దళితుల యొక్క క్వాలిటీని కూడా దెబ్బతీస్తూ ఉంది, దళితుల రాజ్యాధికారాన్ని దెబ్బతీస్తూ ఉంది, దళితుల ప్రమాణాలు పెంచుకోవడం లోపల ఈ రిజర్వేషన్లు ఈ విభజన అనేది దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి ఎలా 100 మందిలో 100 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉంటే అందులో సగం మంది మాదిగలు సగం మంది మాలలు ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది, కానీ జ్ఞానులు వాళ్ళంతా ట్రమండస్ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇలా ప్రధానమంత్రిని కూడా ఇలా పక్కకి పెట్టేటువంటి వ్యక్తులు అక్కడ పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి ఈ బిల్లు పాస్ కాదని తెలిసి దొడ్డి ధారణ తీసుకురానికి ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇప్పించారు. ఆ తీర్పు కూడా అర్థపర్థం లేని తీర్పు. కాబట్టి ఇలా దళితులు మళ్ళీ మొదటికి వచ్చింది, 30 ఏళ్ళ నాడు స్టార్ట్ అయినటువంటి ఉద్యమం మళ్ళీ మొదటికి వచ్చింది అన్న సంగతి గుర్తిరగాలి. ఎట్లా సాధ్యమైందో మీరు చెప్పాలి. ఎందుకు మందకృష్ణ అన్న అందరి మీద విరుచుకు పడుతున్నాడో నాకు చెప్పాలి. ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మాట్లాడుతున్నారు మాకు అర్థం కాలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 100 మంది దళిత ఎంపీలను మీరు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మీరు ఎందుకు గౌరవిస్తలేరు మందకృష్ణ గారు అని నేను అడుగుతా ఉన్నా. మీకు అల్లకన్నా ఎక్కువ తెలుసా? 100 మంది మాల మాదిగలు 57 ఉపకులాలు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత లీడర్లు అంతా పార్లమెంట్లో ఉంటే, అంటరాని వాళ్ళు పార్లమెంట్లో ఉంటే, వాళ్ళ యొక్క నిర్ణయానికి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు మందకృష్ణ గారు అని నేను అడుగుతా ఉన్నా. పార్లమెంట్ గెలిచే దమ్ము ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. బిల్లును నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆ బిల్లును పార్లమెంట్లో ఒప్పియలేకపోతా ఉన్నారంటే, జ్ఞానులు అక్కడ ఉన్నారు, బుద్ధిజీవులు పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే దెబ్బకు చెవులు చిల్లు పట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్లమెంటుకు ఈ బిల్లును కొండవోతలేరు. ఇలా మందకృష్ణ గారు మాట్లాడతారు. తూతూ మంత్రం కాదు మందకృష్ణ అన్న, తూతూ మంత్రం కాదు. వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లో ఇలా పిండేసిన చెరుకు గడ, ఇలా చెరుకు మిషన్లో పెట్టి చెరుకు గడ విన్నాక ఇచ్చే బూరు ఉంటుందా, ఆ బూరే ఇలా నరేంద్ర మోడీ ప్రకటించిన, సుప్రీంకోర్టు ప్రకటించిన రిజర్వేషన్. ఏం లేదు అనలా, ఏం సత్తా లేదు. ఎందుకు లేదంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. 90% ఈ దేశంలో ప్రైవేటీకరణ అయింది. ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ చెందినాయి, బ్యాంకులు ప్రైవేటీకరణ చెందినాయి, రైల్వే ప్రైవేటీకరణ చెందింది, ఓడరేవులు ప్రైవేటీకరణ చెందినాయి, ఇవాళ పాఠశాలలు ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ, వైద్యం ప్రైవేటీకరణ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటీకరణ అయినాయి. గవర్నమెంట్ జాబులు 7 ఉన్నాయి. జాబులే లేని ఈ దేశం లోపల, గవర్నమెంట్ జాబులే లేని ఈ దేశం లోపల, ప్రైవేట్లో రిజర్వేషన్లు లేని ఈ దేశం లోపల దళితులు రిజర్వేషన్లతో ఎలా అభివృద్ధి అవుతారో చెప్పు. ఆ కాస్త ఉన్నటువంటి ఇలా కులాలకు మతాలకు, అంటే కుల అంటే అంటరానితనాన్ని ఆసరగా తీసుకొచ్చి వచ్చినటువంటి ఈ దళితులను యొక్క విభజించి ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఏం చెప్తారో, ఎట్లా చెప్తారో, ఎట్లా మీరు సమర్థించుకుంటారో మీరు చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి గ్రూప్లలో. కంపల్సరీ వాస్తవం తెలవాలి, డిబేట్ జరగాలి, చర్చ జరగాలి. మందకృష్ణ అన్న మనల్ని తిట్టారు, మనం తిట్టద్దు. వి రెస్పెక్ట్ ఎల్డర్స్, ఖచ్చితంగా గౌరవిద్దాం. వాస్తవం డిబేట్ల ద్వారా జరగాలి, చర్చల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి వాస్తవమైన పరిస్థితి. అప్పుడు మాత్రమే మనకు వాస్తవమైనటువంటి పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి సమయం వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా.